నహోము గ్రంథము మొదటి అధ్యాయము నినువేను గూర్చిన దేవోక్తి వాడగు నహోమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము యహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు యహోవా ప్రతీకారము చేయును ఆయన మహోగ్రత గలవాడు యహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొను యహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు యహోవా తుఫానులోనూ సుడిగాలిలోనూ వచ్చువాడు మేఘములు ఆయనకు పాదధూలిగానున్నవి ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును బాషానును కర్మేలును వాడిపోవును లెబానోను పుష్పము వాడిపోవును ఆయనకు భయపడి పర్వతములు కంపించును కొండలు కరిగిపోవును ఆయన ఎదుట భూమి కంపించును లోకమును అందరి నివాసులందరును వణుకుదురు ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు ఆయన కోపము పారును ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును యహోవ ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎందు నమ్మిక వారిని ఆయన ఎరుగును ప్రళయజలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును తన శత్రువులు అంధకారంలో దిగువరకు ఆయన వారిని తరుమును యహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి బాధ రెండవమారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును మున్ల కంపవలే శత్రువులు కూడినను వారు ద్రాక్షరసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్తవలె కాలిపోదురు నినివే యహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించి వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు యహోవ సెలవిచ్చినదేమనగా వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు నేను నిన్ను బాధపరిచితినే నేను నిన్నిక బాధ పెట్టను వారి కాడింబ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగగొట్టుదును వారి కట్లను నేను తెంపుదును నినివే యహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీ పేరు పెట్టుకుని వారు ఇకను పుట్టకయుందురు నీ దేవతాలయంలో చెక్కబడిన విగ్రహమే గాని పోత పోసిన ప్రతిమయే గాని ఒకటియూ లేకుండా అన్నిటినీ నాశనము చేతును నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి యూద నీ పండగలను ఆచరింపుము నీ మృక్కుబలను చెల్లింపు వ్యర్థుడు నీ మధ్య నీకు సంచరించడు వాడు బొత్తిగా నాశనమాయెను